రాష్ట్ర ప్రభుత్వం జీవోలను పబ్లిక్ డొమైన్ లో పెట్టకుండా చీకటి ఒప్పందాలతో కాంట్రాక్టర్లకు దోచిపెడుతోందని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వరరెడ్డి ఆరోపించారు. రహస్య జీవోలతో సొంత జిల్లాల్లో సీఎం రేవంత్ రెడ్డి మేఘా కృష్ణారెడ్డి 1,100 కోట్ల రూపాయల కాంట్రాక్టు పనులు ఇచ్చారని ఆరోపించారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చీకటి ఒప్పందాలు చేసుకుని జీవోలు తెచ్చి బలవంతపు వసూళ్లు చేస్తోందని ఆరోపించారు. కేంద్రం నుంచి అమృత్ స్కీమ్ లో 3,000 కోట్ల కాంట్రాక్టర్లలో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. దీన్ని 3గా డివైడ్ చేసి 1,000 కోట్లకు ఒక్కరిగా కాంట్రాక్ట్ ఇచ్చారన్నారు. మేఘా కృష్ణారెడ్డికి 1,100 కోట్ల ప్రాజెక్టులు ఇచ్చారని తెలిపారు. ఎక్సైజ్ కుంభకోణంలో ఉన్న రేవంత్ బామ్మర్ది సృజన్ అనే వ్యక్తికి చెందిన సోదా కంపెనీకి 400 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చారని మహేశ్వరరెడ్డి ఆరోపించారు. 600 కోట్లతో పూర్తి అయ్యే ప్రాజెక్టును 1,000 కోట్లకు ఇచ్చినట్టు చెప్పారు. 30 నుంచి 35% తక్కువకు పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అంటే ఇష్టం వచ్చినట్టు ఎస్టిమేట్ పెంచి కాంట్రాక్ట్స్ ఇస్తున్నారని ధ్వజమెత్తారు. మొత్తం కలిపి 1,200 కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. ఏ ఒక్క జీవోను కూడా ఎందుకు పబ్లిక్ డొమైన్ లో పెట్టడం లేదని ప్రశ్నించారు. ఇవన్నీ కూడా జీవోలన్నీ కూడా దొంగజాటుగా తీసుకొస్తా ఉన్నారని చెప్పారు కదా. మరి మీరు ఈరోజు ముఖ్యమంత్రిగా ప్రజాపాలన పేరు మీద ముఖ్యమంత్రిగా ఈరోజు దీనికి ఏం సమాధానం చెప్తారని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఒక్క జీవో పబ్లిక్ డొమైన్ లో పెట్టరు. ఒక టెండర్ డాక్యుమెంట్ పబ్లిక్ డొమైన్ లో ఉండదు. టెండర్స్ అంతా కూడా చీకటిమయం. అది సివిల్ సప్లైస్ టెండర్ అయితేనేమి ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ పబ్లిక్ హెల్త్ లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ తమరి సొంత శాఖ అయినటువంటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ సిఎన్సీ గారు మీరు చేస్తున్నటువంటి ఇది ఒకటే కాదు, ఇంకా చాలా టెండర్స్ ఉన్నాయి. ఒకటొకటిగా నేను బయటకు చెప్తాను. ఇది అమృత్ కేంద్ర ప్రభుత్వం నిధులు కాబట్టి నేను ముందుగా దీన్ని టేకప్ చేశాను. ఇంకా పబ్లిక్ హెల్త్ లో ఉన్నటువంటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నటువంటి చాలా అంశాలు నేను మళ్ళీ మాట్లాడతాను. కానీ ఈరోజు ఈ 3,000 కోట్ల రూపాయల అంశంలో ఇంత పెద్ద ఎత్తున కేఎన్ఆర్ దాంట్లో మళ్ళీ మీ తమ్ముడు ముఖ్యమంత్రి గారు తమ్ముడు కూడా పార్టనర్ అని చెప్పి చెప్పుకుంటున్నారు. కేఎన్ఆర్ కంపెనీ నరసింహారెడ్డి గారి కంపెనీలో మీ తమ్ముడు కూడా పార్టనర్ అని చెప్పి చెప్పుకుంటా ఉన్నారు. మరి వర్క్ కా లేకుంటే మొత్తం కంపెనీ కా, ఇంకా దాని మీద నేను మాట్లాడదలుచుకోలేదు. కానీ మీ సొంత బామ్మడిది అయినటువంటి సృజన్ గారు సోదా కంపెనీకి సంబంధించినటువంటి అంశంలో గత ప్రభుత్వాన్ని ఎప్పుడు నిందిస్తూ అది కుటుంబ పాలన అని చెప్పేసి కేసీఆర్ హరీష్ ఇద్దరే ఈ రాష్ట్రాన్ని నడిపిస్తున్నారని చెప్పారు కదా. మరి ఈరోజు ముఖ్యమంత్రి గారి తమ్ముడు ముఖ్యమంత్రి గారు బామ్మడిది, నేను ఇంకా కుటుంబ అంశాలకు వెళ్ళడం లేదు. ఈ అంశంలో మరి ఈ కాంట్రాక్ట్ విషయంలో వారు ఇన్వాల్వ్ ఉన్నారు కదా, మరి ఈ అంశంలో మీరు ఏం సమాధానం చెప్తారు అని చెప్పేసి మాత్రమే నేను అడుగుతా ఉన్నాను. ఎవరి పాలైందిరో తెలంగాణ, ఎవరి పాలైందిరో తెలంగాణ అని పాటలు పదే పదే పాడారు కదా మీరు పీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు. మరి ఈరోజు తెలంగాణలో కాంట్రాక్టర్లు లేరా, మొత్తం ఆంధ్ర కాంట్రాక్టర్లే అన్నారు కదా. మరి ఈరోజు మెగా కృష్ణారెడ్డి గారికి ఏఎంఆర్ కంపెనీకి మీరు ఏ రకంగా ఈ టెండర్లు దారాదత్తం చేశారో సమాధానం చెప్పాలని చెప్పి అడుగుతా ఉన్నాను. మెగా కృష్ణారెడ్డి ఒకవైపు కాళేశ్వరంలో ఆయన మీద జ్యుడిషియల్ ఎక్వైరీ నడుస్తూ ఉంటే అదే మెగా కృష్ణారెడ్డికి నువ్వు 1,100 కోట్ల రూపాయలు దీంట్లో నుంచి నువ్వు మహబూబ్నగర్ మీ సొంత జిల్లాలో వర్క్ ఇచ్చినావు అంటే మరి మెగా కృష్ణారెడ్డి మీద జరుగుతున్నటువంటి ఎంక్వైరీ ఉత్తదేనా? మెగా కృష్ణారెడ్డికి నీకు ఉన్నటువంటి సంబంధాలు ఏంది? మరి మెగా కృష్ణారెడ్డి గతంలో నువ్వే చెప్పినావు కదా మెగా కృష్ణారెడ్డి అవినీతి సొమ్ముడు కక్కిస్తానని చెప్పి చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు, మరి మెగా కృష్ణారెడ్డి మీద ఇప్పటి వరకు ఒక సిబిఐ ఎంక్వైరీ కానీ ఈడీ ఎంక్వైరీ కానీ ఆలోచన చేయకుండా నువ్వు మెగా కృష్ణారెడ్డి సొమ్ము కక్కిస్తానంటే ఇక్కడ ప్రభుత్వంకి రికవరీ చేస్తావేమో అనుకున్నాను, కానీ ఈ రకంగా ప్రైవేట్ గా కక్కిస్తావని చెప్పి నేను అనుకోలేదు. మరి మెగా కృష్ణారెడ్డి మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ నడుస్తున్న సందర్భంగా కనీసం బ్లాక్ లిస్ట్ చేయకుండా కూడా కొత్తగా ఆయనకు కాంట్రాక్ట్లు ఇవ్వకుంటే బాగుండదు కదా. మరి మెగా కృష్ణారెడ్డికి ఏ రకంగా ఈరోజు ఎస్కలేట్ చేసినటువంటి దొంగచాటుగా చీకటి ఒప్పందంతో ఇచ్చినటువంటి కాంట్రాక్టు, దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు మెగా కృష్ణారెడ్డి గారికి ఇచ్చిన కాంట్రాక్ట్ మీద అని చెప్పి అడుగుతున్నా. అదే మాదిరిగా ఏఎంఆర్ కూడా తెలంగాణ వాడు కాదు కదా, గతంలో మీరు తెలంగాణలో కాంట్రాక్టర్లు లేరు అని చెప్పినటువంటి మీరు సమర్థులే లేరని చెప్పినటువంటి మీరు ఈరోజు మరి మీరు కూడా అదే బాటలో నడుస్తున్నమాట వాస్తవం కాదని అడుగుతున్నా. అంతేకాదు గతంలో ఎప్పుడు చీకటి టెండర్ల విషయం, చీకటి జీవోల విషయం, చీకటి ఒప్పందాల విషయం పదే పదే చెప్పినటువంటి మీరు, మరి 7 నెలల్లో జరిగినటువంటి మీరు ఇష్యూ చేసినటువంటి జీవోల విషయంలో, ఈ 7 నెలల్లో మీరు ఇష్యూ చేసినటువంటి టెండర్ల అంశంలో, మీరు 7 నెలల్లో మీరు చేసినటువంటి మరి చీకటి ఒప్పందంలో విచారణకు సిద్ధమని అడుగుతున్నాం. గతంలో మీరు
ఎన్నోసార్లు గత ప్రభుత్వాన్ని ఆరోపణలు చేసినటువంటి మీరు నిజంగా ప్రజాపాలన పారదర్శకంగా మీరు చేస్తున్నారని చెప్పి మీరు విశ్వసిస్తే 7 నెలల్లో మీరు ఇష్యూ చేసినటువంటి జీవోల మీద, మీరు ఇష్యూ చేసినటువంటి టెండర్ల మీద, అది ఏ టెండర్ అయినా కానివ్వండి, హెట్లో డ్రగ్స్కి ఇచ్చినటువంటి జీవోలు కానివ్వండి, లేకుంటే సివిల్ సప్లైస్లోనో, లేకుంటే ఈరోజు ఇరిగేషన్లోనో, లేకుంటే పబ్లిక్ హెల్త్లోనో మీరు ఇష్యూ చేసినటువంటి టెండర్ల విషయంలో కానివ్వండి, మరి దీని మీద విచారణకు మీరు సిద్ధమని అడుగుతున్నా. మీరు చేస్తున్నటువంటి పాలన ఏ రకంగా ఉందనంటే ఇదే కాదు. మీరు కొడంగల్కి తీసుకెళ్లినటువంటి 4,000 కోట్ల రూపాయలు, 2,800 కోట్ల రూపాయల ఎస్టిమేషన్స్ ని 4,000 రూపాయలకు మీరు పెంచి ఆ టెండర్లను కూడా మెగా కృష్ణారెడ్డికి ఇవ్వడానికి మీరు సిద్ధపడలేదని అడుగుతున్నా. ఎస్, రేపు రాబోయేటువంటి కొడంగల్ కాంట్రాక్ట్ కూడా మెగా కృష్ణారెడ్డికి దాంట్లో వాటా ఉండబోతున్నది, మెగా కృష్ణారెడ్డికి ఇవ్వబోతున్నారు అని చెప్పి తెలియజేస్తున్నా. అంతేకాదు, దాంట్లో కేఎన్ఆర్ అడుగుతున్నా, పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి కంపెనీ రాఘవ అడుగుతున్నా, మెగా కృష్ణారెడ్డికే మీరు పెద్దపీట వేయబోతున్నారు. మెగా కృష్ణారెడ్డి ఈ ఎస్టిమేట్స్ అన్ని కూడా ప్రైవేట్ ఇంజనీర్లతో తయారు చేయించుకుంటున్నాడు అన్న సంగతి నేను తెలియజేస్తా ఉన్నా. ఈ రాష్ట్రంలో జరిగేటువంటి అవినీతి అంతా ఇంత కాదు, మీరు కూడా కేసీఆర్ తోవలోనే నడుస్తున్నారు, కేసీఆర్ బాటలోనే నడుస్తున్నారు, కేసీఆర్ ని మీరు పూర్తిగా అనుసరిస్తున్నారు. ఈరోజు ఈ రాష్ట్రం ఎంత పెద్ద అవినీతి మయంలో చిక్కున్నదంటే పూర్తిగా ఏ ఒక్క జీవో కూడా ఈరోజు పబ్లిక్ డొమైన్ లో పెడతలేరు. పూర్తిగా గతంలో గత ప్రభుత్వం చేసిన కాంట్రాక్టర్లే ఈరోజు మీ దగ్గర ఉన్నారు, గత ప్రభుత్వం చేసినటువంటి మనుషులే మీ చుట్టూ ఉన్నారు. ఏ కాంట్రాక్టర్ల మీద, ఏ మనుషుల మీద మీరు ఎంక్వైరీ చేసి అవినీతి సొమ్ము కక్కిస్తా అని చెప్పారు, వారి మీద ఎంక్వైరీ చేస్తా అని చెప్పారు, వాళ్లే ఈరోజు మీ చుట్టూ ఉన్నారు, వాళ్లే ఈరోజు మిమ్మల్ని ఫండింగ్ చేస్తా ఉన్నారు. రేపు మహారాష్ట్రకు మీరు పంపబోయేటువంటి ఎన్నికల నిధులు కూడా ఈ కాంట్రాక్టర్ ద్వారానే మీరు సమకూరుస్తున్నమాట వాస్తవం కాదని అడుగుతున్నా. ఈరోజు పూర్తిగా చీకటి కోణంలో చీకటి పాలన నడుస్తున్నమాట వాస్తవం కాదా ముఖ్యమంత్రి గారు? మీ పాలన ఒక చీకటి పాలన, మీ కోణం ఒక చీకటి కోణం, మీ ఆలోచన మొత్తం చీకటి మయమైపోయిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మీరు ఇంతటి అవినీతికి పాల్పడతారని చెప్పి మేము ఎప్పుడు అనుకోలేదు. పూర్తిగా ఈ రాష్ట్రంలో అడుగడుగున అవినీతిమయం కుంభకోణాల పాలనగా మారిపోయింది, చీకటి పాలనగా మారిపోయింది. ఈరోజు మీరు ఖచ్చితంగా మీరు చేస్తున్నటువంటి ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా ఉన్నాయి, ఖచ్చితంగా దీని మీద ఈడీ సిబిఐ ఎంక్వైరీ జరగాల్సిందే అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే కాకుండా మీరు చేసినటువంటి ఈ టెండర్ల మాయలు కూడా ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాల్సిందే అని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. 3,000 కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అమృత్ నిధుల్ని 3గా డివైడ్ చేసి, ఒకటి మెగా కృష్ణారెడ్డికి 1,100 కోట్లు, ఒకటి ఏఎంఆర్ జేమి విత్ షోదాకి ఎలిజిబిలిటీ లేకుంటే ఏఎంఆర్ని అడ్డం పెట్టి ఆయన బామ్మల్కి ఇచ్చిండు, ఒకటి కేఎన్ఆర్ ఆయన తమ్ముడు తిరుపతి రెడ్డి గారు ఈయన కలిసి కేఎన్ఆర్ పేరు మీద ఇచ్చి దాన్ని 30% బ్యాక్ టు బ్యాక్ గజానే కంపెనీకి ఇచ్చిందంటే 30% లెస్లో ఒక కంపెనీ ఆ పని చేస్తుందని అంటే కనీసం ఆయనకు 10-20% నేను చేయడు కదా, అంటే సగానికి సగం దీంట్లో దోపిడే కదా. ఇంతకన్నా అవినీతి, ఇంతకన్నా దోపిడీ ఇంకోటి ఉంటుందని అడుగుతున్నా. కనీసం ఇప్పటి వరకు అది గ్లోబల్ టెండర్ కాదు, పబ్లిక్ డొమైన్ లేదు. ఈరోజు కూడా మీరు ఓపెన్ చేస్తే ఒక జీవో ఉండదు, ఒక పబ్లిక్ టెండర్ ఈరోజు కూడా అవైలబుల్ ఉండదు. ఇంతటి కుంభకోణాలు, ఇంతటి అవినీతి, ఈ రాష్ట్రం పూర్తిగా అవినీతి మయం, చీకటి మయం అయిపోయిందని తెలియజేస్తున్నా. అంతేకాకుండా నిన్న జరిగినటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో డిఎస్సి వాయిదా కోసం నిరుద్యోగులు ఆందోళన సందర్భంగా జీ న్యూస్ రిపోర్టర్ చరణ్ గారిపై పోలీసు చేసినటువంటి దాడిని భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది, యావత్ తెలంగాణ సమాజం కూడా దీన్ని ఖండిస్తూ ఉన్నది. సీఎం రేవంత్ రెడ్డి గతంలో కూడా చెప్పారు, మొన్న కూడా రిపోర్టర్ల మీద కూడా ఆంక్షలు పెట్టడం, అణచివేతకు ఇదంతా కూడా చూస్తూ ఉంటే రాచరిక పాలన మళ్ళీ వచ్చిందేమో అని భయమవుతా ఉన్నది. రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన ఇదేనని చెప్పి మరొకసారి అడుగుతా ఉన్నారు.